ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయ్యేసరికి అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ సమరం ఊపందుకుంది. తెలుగుదేశం ఒకవైపు, జనసేన మరోవైపు వైసీపీ ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తున్నాయి. ఇదిలా ఉంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు కూడా జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. రాజధాని రాయలసీమకి కావాలంటున్నారు బీజేపీ సీమ నేతలు. జగన్ 100 రోజుల పాలనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుక్లెట్ విడుదల చేశారు. జగన్ సర్కార్ 100 రోజుల పాలన ఫెయిల్ అయిందంటూ విమర్శించారు. మరోవైపు పవన్ కళ్యాణ్పై వైసీపీ నేతలు ఎదురు దాడికి దిగుతున్నారు. సినిమాల్లో రచయితలు ఇచ్చిన డైలాగులు చెప్పే పవన్ రాజకీయాల్లో చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ని చదువుతున్నారని ఎద్దేవా చేశారు. మెచ్యూరిటీ లేని ప్రసంగాలతో జోకర్ని తలపిస్తున్నారన్నారు. అమరావతి రాజధానికి గతంలో ఇచ్చిన మద్దతుని వైసీపీ నేతలు మర్చిపోయారన్నారు పవన్ కళ్యాణ్. ఏది మంచో ఏది చెడో ఆలోచించే చేస్తున్నామని మంత్రి బొత్స చెప్పారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ముందుకు పోతున్నామని అన్నారు. అవగాహన లేని వాళ్ల సూచనలు పట్టించుకోబోమని చెప్పారు. రాజధాని అంటే నా దృష్టిలో ఒక 34,000 ఎకరాలు కాదు, 26,000 రైతులు కాదు. రాజధాని అంటే, రాజధాని అమరావతి అంటే 5 కోట్ల ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవం. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి మీరు వైసీపీ నాయకులు. ముఖ్యమైన మంత్రి బొత్స గారి మధ్యన మాట్లాడుతూ అసలు ఇది క్యాపిటల్ గెజెట్ నోటిఫికేషన్ లేదని అన్నారు. సరే, వాళ్ళు తప్పు చేశారు అనుకుందాం, పోనీ మీరు ఇవ్వండి గెజెట్ నోటిఫికేషన్. మిమ్మల్ని ఎవరు కాదంటారు, మేము కాదనవే అని మీ గెజెట్ నోటిఫికేషన్ అంటే ఎంతసేపు వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మీకు ఇక్కడ తప్పించేసుకున్నారు కుదరదు. ఇప్పుడున్న వైసీపీ మంత్రి ప్రభుత్వం గుర్తించిన ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇది రాజధాని ప్రాంతం అని అందరూ గుర్తించిన, ప్రధానమంత్రి గారు గుర్తించిన తర్వాత, అన్ని పార్టీలు గుర్తించిన తర్వాత మాతో సహా, ఇప్పుడు మళ్ళీ దీని మీద డోలయమాన పరిస్థితులు క్రియేట్ చేస్తే మరి దేనికి, నాకు అర్థం కాదు. ఏదైతే శివరామకృష్ణ కమిటీ ఈ రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ ప్రాంతాలు అభివృద్ధి చేయాలి, ఎక్కడ రాజధాని పెడితే బాగుంటుంది, ఏది ఏ జిల్లాలో ఏ విధమైన కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటే బాగుంటుంది, ఆ అంశాలన్నింటినీ కూడా విభజించడం అంశాలన్నింటినీ కూడా పొందుపరిచే కమిటీని వేశారు. శివరామకృష్ణ లాంటి వారి పెద్దవాడితాలకు ఒక నిపుణుని తీసుకొచ్చి ఆ రంగంలో వచ్చి ఒక నిష్ణాతుని తీసుకొచ్చి ఒక కమిటీ చేస్తే, అతను తీసి నారాయణ కమిటీ అని ఒక కమిటీ వేసి ఆ కమిటీని పెట్టి అక్కడ రాజధాని చేస్తే, ఇవాళ రాజధానిలో మీకేం వాస్తవ విషయాలు ఏం తెలుసో చెప్ప, ఒక విషయాన్ని మీకు చెప్పమంటారా? 64,000 మందికి పట్టాదారులకు పట్టాలు ఇస్తే, అక్కడ అందులో 40 మందికి ఇస్తే 64,000 పట్టాలు లేఅవుట్ని డెవలప్ చేయడానికి 18,000 కోట్ల రూపాయలు టెండర్లు పెంచారు లేఅవుట్ తాలూకా డెవలప్మెంట్కి. దాని రోడ్లకు వచ్చి ఇంకో 15,000 కోట్లు అంటే 33,000 కోట్ల రూపాయలు రోడ్లకి ఆ లేఅవుట్కి ఖర్చు పెడితే రాష్ట్రం దానికి పరిస్థితి ఏంటో ఆలోచించేయండి. రాష్ట్రంగా ఏదైనా వచ్చి ఈ రకంగా చేయమంటారా? అందులో ఎంత దోపిడీ ఉందో తెలుసా మీ అందరికీ? అది పరిశీలిస్తుంది ఇవాళ ఈ ప్రభుత్వం. వద్దంటే చెప్పానండి ఈ నాయకులందరూ, నేను ఇది ప్రధానం అనుకుంటున్నారా, లేకపోతే ఇదో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనుకుంటున్నారా? ఆయన ఉద్దేశం అయిపోయింది ఆ రాజ్యం, ఇవాళ వచ్చింది మాకు బాధ్యత.